नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు శతభిష నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ యొక్క శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులైన ఈ యొక్క నక్షత్ర స్వభావము సున్నితంగాను మృదులంగాను ఎంతో ఓపిక తత్వము ప్రజల ఆకాంక్ష కోసము ప్రజల జీవన విధానంలో మంచి కోసము పాటుపడుతూ 10 మంది క్షేమంగా ఉండాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి ఒక్క వారిని గౌరవపూర్వకంగా ఆదరించే మనస్తత్వము గబ్బి గర్వము నేనే రాజుని నేనే మంత్రిని అన్న ఒక మనస్తత్వం ఉండేంత నక్షత్రంలో ఈ నక్షత్ర ప్రభావం మానవులపైన ఉండదు సున్నితంగా ఉండే అవకాశము ఈ యొక్క నక్షత్ర ప్రభావము ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అంటే మెరుగు స్థితిలో స్టాండర్డ్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు గౌరవిస్తారు ప్రతి ఒక్క పనిలో ఆదరణ జరుగుతుంది లభించి లాభదాయకమైన పనులు చేకూరుతాయి వివాహ విషయాల్లో అనుకూలత పెరుగుతూ ఉంటుంది దాంపత్యము సుఖముగా పెరుగుతూ ఉంటుంది సంసార బలము చేకూరి సంతాన సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది అలాగే వంశాభివృద్ధి జరిగి వ్యాపార సంస్థలు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాయి విద్యార్థులైతే విద్యను మంచిగా అభ్యసించి వారు స్థిరపడే స్థానానికి చేకూరుతారు అలాగే ఉద్యోగస్తులు ఏ ప్రయత్నము చేసినా ఉద్యోగ సఫలమయ్యి వారి ఉద్యోగ ప్రయత్నాలు స్థిరపడి మంచి పొజిషన్లో ఉండగలుగుతారు ఈ శతభిష నక్షత్రము అనుకూల దశలో ఉన్నప్పుడు కొన్ని స్థిరాస్తులు కొన్ని గృహ నిర్మాణాలు చేస్తారు కొత్త వాహనాలు తీసుకుంటారు నగలు తీసుకుంటారు ఈ యొక్క శతభిష నక్షత్రము అనుకూల సమయంలో ఇవన్నీ జరిగేవి అలాగే శతభిష నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు ఉంటాయి వాటి యొక్క కష్టాలు ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు కలుగుతుంటది మంచికి పోయినా చెడు దొస్తూ ఉంటుంది మనం మంచి విషయముగా మన తలదూర్చినా అది చెడుగా మనకే వ్యతిరేక భావన కలుగుతూ ఉంటుంది మన నమ్మిన వాళ్ళే మనకి నామం పెడుతూ ఉంటారు ప్రతి ఒక్క బంధువు విషయంలో మనకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అన్నదమ్ముల యొక్క తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో గొడవలైపోయి రోడ్డుకి ఎక్కే సమయం వరకు తీసుకువెళ్తూ ఉంటుంది కోర్టు కేసెస్ నడుస్తూ ఉంటాయి ఆడవాళ్ళైతే వివాహంలో లోటు కలుగుతూ ఉంటుంది వివాహాలకు చేయక జరక్క శతభిష నక్షత్ర లోటు వలన ఇలా సమస్తములో మనకు వ్యతిరేకమవుతూ ఉంటుంది విద్యార్థులైతే చదవలేని భావనలో ఉండిపోతారు నిరుద్యోగులు జాబులు దొరక అలాగే నిరుద్యోగ ప్రాయంగా ఉంటారు తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది మనమంతటా మనమే సమస్యల్లో నష్టపోతూ ఉంటాము వ్యాపారం అభివృద్ధి చెందించలేరు ఎందుకు దేనివల్ల అంటే జాతక చక్రం ప్రకారము కాలగ్రమణాన్ని ప్రకారము రాశి ప్రకారంగా ఒక మనకు ఒక అధిపతి నడుస్తూ ఉంటాడు ఈ శతభిష నక్షత్రం ప్రకారం మనకు రాహుగ్రహ శతప్రి మనకు అధిపతిగా ఉంది కాబట్టి రాహువు ఈ యొక్క రాహుకి ఈ యొక్క శాంతి కోసము స్టోను గోమేధకం అనేది మనం వాడాల్సి వస్తుంది గోమేధకము మన స్టోన్గా వాడాల్సి వస్తుంది గోమేధకము ఉందా ఆ గోమేధకము వాడటం వల్ల మనకి శాంతితో పాటు ఆయువు ఆరోగ్యాల ప్రశాంతత అట్లకే ఈ యొక్క రాశి ప్రభావంగా నక్షత్ర ప్రభావంగా కాలగ్రమాన్ని బట్టే ముసలితత్వం వరకు ఒకటే ఉంటుంది నిర్ణయించింది కానీ ఈ మధ్యకాలములో మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి వయసు ప్రకారంగా ఒక్కొక్క మహర్దశలు ఉంటుందన్నమాట గురు మహర్దశ శుక్ర మహర్దశ శని మహర్దశ ఇలాగా ఏ మహర్దశలో ఏ స్టోన్ వాడితే మనకు ఈ యొక్క ప్రాబ్లాల నుంచి ఈ యొక్క సమస్యల నుంచి వైదొలగిపోతుంది మనకి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏ స్టోన్ పెట్టాలి మనము దానికి ఉచ్చ స్థిత ఆ గ్రహ యొక్క ప్రభావ నక్షత్ర ప్రభావం శాంతి చేయటానికి అంటే ఈ నక్షత్రాధిపతి అంటే నక్షత్రానికి అధిపతిగా మనకి రాహు వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి గోమేధకం వాడాలి అదే కుంభరాశి నక్షత్రానికి కుంభరాశి అధిపతిగా ఉన్నాడు కాబట్టి శని మహర్దశలో ఉన్నది కాబట్టి నీలము వాడాలి వయసును ప్రకారము దశల ప్రకారంగా గురు మహర్దశ అయితే కనక పుష్పరాగం వాడాలి అలాగే శని మహర్దశ అయితే నీలము వాడాలి అలాగే బుధ మహర్దశ అయితే పచ్చ వాడాలి
అలాగే కేతు మహాదశ అయితే వైఢూర్యము వాడాలి, అదే శుక్ర మహాదశ అయితే మనకు వజ్రము వాడాలి, రవి మహాదశ అయితే కెంపు వాడాల్సి వస్తుంటుంది. అది ఏ రకంగా తెలుసుకుంటారు మీరు? ఏ మహాదశలు మీకు వయసు ప్రకారంగా నడుస్తున్నాయి అంటే ప్రఖ్యాతమైన జ్యోతిష్యులకి ఇది మమ్మంటి వారికి తెలుస్తూ ఉంటుందన్నమాట. మీ యొక్క జన్మ నక్షత్రం ఏమిటి, జన్మ రాశి ఏమిటి, వయసు ప్రకారంగా మీరు ఏ మహాదశలో ఉన్నారు అనేది దానికి సూక్ష్మంగా దాన్ని వివరించి మీ యొక్క వ్యక్తిగత జాతకములో మీకు ఏ మహాదశలో లోపాలు ఉన్నాయి, ఏ నక్షత్రము ద్వారా లోపాలు ఉన్నాయి, ఏ దానికి అనుగుణంగా మీకు జాతి రత్నములు ఇచ్చి ఆ రత్నముల ద్వారా ఈ యొక్క లోటును తీర్చేయాలి, అంటే ఉంగరము చేయించడం ద్వారా ఆ రత్నము మన శరీరానికి తగిలి ఆ శరీర క్రాంతి ద్వారా ఈ యొక్క ప్రభజలవ ద్వారా మనకి శక్తి ప్రసరించి నెగిటివ్ ఎనర్జీ మనకి వైదొలిగించి పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళడానికి ఈ రత్నాలు, ఈ రత్న స్టోన్స్ అనేది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మా ద్వారా మీకు, మీరు ఏ ప్రాంతాల నుంచి అయినా కూడా మాకు ఫోన్ ద్వారా కానీ నేరుగా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మా ద్వారా ఐఎస్ఐ ముద్రిక అయిన ల్యాబ్ టెక్నీషియన్లతో పట్టాలతో ఉన్న మీకు రత్నాలు మేము అందించగలుగుతాము. మీ జీవిత గమనంలో, మీ జీవిత చక్రంలో ఎనలేని విశిష్ట సేవలకు మేము ఎప్పుడూ మీకు సహకారం చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్క మంచి విషయము 10 మందికి తెలియపరిచేటట్టుగా ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచి మీ ద్వారా అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.